హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో వన్స్ అగైన్. ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే, నేనైతే ఇప్పుడు అప్కమింగ్ ఈవెంట్స్ గురించి అయితే చెప్పబోతున్నాం గైస్. ఈ వీడియోని మీరు ఎక్కడే కానీ స్కిప్ చేయకండి, లాస్ట్ దాకా చూడండి. రండి గైస్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, మీరు చూసుకున్నట్టయితే ఈ బండిల్ అయితే మనకు ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఈ పక్కన ఉన్న మాస్క్ అయితే కొత్త మాస్క్ లాగా ఉంది గైస్. ఇది మన సర్వర్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఈవెంట్ ఏంటంటే మీకు మనం చెప్తాను చూడండి, నిట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతిదీ. నెక్స్ట్ ఎంపీ ఫైవ్ స్కిన్ అయితే మనకు ఆల్రెడీ వచ్చేసింది, వెపన్ ట్రయల్ వచ్చేసింది. ఇది బాగానే ఉంది గైస్, కొత్త ఎంపీ ఫైవ్ స్కిన్ అయితే. వీళ్ళకి జై క్యారెక్టర్ డైమండ్స్లో స్టోర్లోకి తెచ్చేసినట్టున్నాడు. అలాగే ఇదే గైస్ కొత్త ఈవెంట్, బూయా ఈవెంట్ అయితే ఇదే. ఇక్కడ ఉండే ఈ యూఎంపీ స్కిన్ మనకి ఖచ్చితంగా ఫ్రీగా ఇచ్చే ఛాన్స్లు అయితే ఎక్కువ ఉన్నాయి గైస్. ఈ పక్కన ఉన్నవి ఏంటో తెలియదు, ఆ పక్కన ఉన్న బనీను మాస్క్ అవి తెలియదు, కానీ దీని ఈ యూఎంపీ స్కిన్ మాత్రం ఫ్రీగా ఇచ్చే ఛాన్స్లు ఎక్కువగా ఉన్నాయి గైస్. మీరేమనుకుంటున్నారు ఫ్రీగా ఇస్తారంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈవెంట్ నే మళ్ళీ చూద్దాము, ఉండండి వన్ మినిట్. యా గైస్, మీరు ఎక్కడే కానీ వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. యా ఇదే అనుకుంటా బూయా ఈవెంట్. ఇదేంటి లోడింగ్ అయితేనే ఉంది, ఉండండి. యా ఓకేసండి, చూడండి. ఇదే గైస్ మన కొత్త యూఎంపీ స్కిన్, అంటే ఉందో లేదో నాకు గుర్తులేదు. యూఎంపీ స్కిన్ అయితే మనకి ఫ్రీగా ఇచ్చే ఛాన్సులు ఎక్కువ గైస్. మనకి ఫ్రీగా ఇస్తేనే బాగుంటుంది, ఇది మంచి గన్ స్కిన్ అనుకోవచ్చు. ఇక పక్కన ఉన్న ఈ బనీను, ఈ పారాషూట్, ఈ మాస్క్ మనకి ఫ్రీగా ఇస్తాడో, ఫ్రీగానే ఇవ్వచ్చు చాలా వరకు, కానీ మనకి ఇస్తాడో ఇవ్వడో మాత్రం నాకు తెలియదు గైస్. ఈ టోకెన్స్ మాత్రం మనకు పక్కా రావు గైస్, అంటే ఇలాంటి టోకెన్స్ అయితే రావు గైస్. వేరే రకమైన టోకెన్స్ అయితే రావచ్చు, వస్తే ఒకవేళ వేరే రకమైన టోకెన్స్ రావచ్చు. లేదంటే యూఎంపీ గన్ క్రియేట్స్ ముందుసారి యూఎంపీకి అది హంగర్ స్ట్రైక్ యూఎంపీ గన్ క్రియేట్స్ ఆఫ్టర్ ఎవ్రీ మ్యాచ్ డ్రాప్ లాగా ఇచ్చినట్టు, దీనికి కూడా ఆఫ్టర్ ఎవ్రీ మ్యాచ్ డ్రాప్ లాగా గన్ స్కిన్, అంటే ఒక మ్యాచ్ ఆడే ఒక్కో మ్యాచ్కి ఒక్కొక్క గన్ క్రియేట్ వస్తుంది, అట్లా అలా రావచ్చు, వచ్చే ఛాన్సులు అయితే ఎక్కువ. ఇది అయితే మనకు ఆల్రెడీ ఎలైట్ పర్ఫ్ ఏమో వచ్చేసినట్టుంది ఈ బ్యానర్, కాబట్టి మనకి మళ్ళా రాదు. నెక్స్ట్ ఈవెంట్ కోంబో ట్రిప్లో ఉంట. ఇదే గైస్ మన కొత్త మాస్క్ అయితే. ఈ మాస్క్ మనకి వస్తే బాగుంటుంది, ఫ్రీగా అయితే ఇవ్వడు గైస్. ఆ మాస్క్ ఫ్రీగా అయితే ఇవ్వడు, ఏదో ఒక ఈవెంట్లోనే తెస్తాడు, ఫ్రీగా అస్సలే ఇవ్వడు. చాలామంది నన్ను అయితే ఎలైట్ పర్ఫ్ డిస్కౌంట్ గురించి అడిగారు, దాని గురించి కూడా చెప్తాను. ఈ ఈవెంట్ ఏంటంటే బై వన్ గెట్ టూ ఫ్రీ అని ముందు మనకి ఒక ఈవెంట్ వచ్చింది, ఆ ఈవెంట్ లాగే ఇది కూడా. ఇప్పుడు మనము ఇక్కడ చూడండి, ఇక్కడ లూట్ బాక్స్, ఈ అమౌంట్, ఒక బండిలు, బ్యాక్ స్కిన్ ఉంది. వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద కాంపేర్ అనేది ఏదో ఉంది కదా, కాంపేరో ఏదో దాని, అంటే అది పర్చేస్ చేస్తే ఈ ఇది స్పిన్ తిరుగుతుంది, అందులో ఏవో ఒక రెండు మనకి గెలుచుకుంటాం, ఫ్రీగా వస్తాయి. ఇందులో ఒకటి ఉంటే అందులో రెండు మనకు వస్తాయి. అంటే ఇప్పుడు మీకు లక్ ఉంటే, అంటే ఇది మనకి అయితే రాదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఈవెంట్ అయిపోయింది కాబట్టి ఈ ఈవెంట్ మనకి రాదు. వీళ్ళ సర్వర్కి అయితే ఇలా ఇచ్చాడు, ఈ బండిల్ని అయితే వీళ్ళ సర్వర్కి ఇలా ఇచ్చాడు చూడండి. ఇంకా నెక్స్ట్ వీళ్ళకైతే ఎవల్యూషన్ స్టోన్, ఈ మాస్క్ అయితే మనకి చాలా వరకు వచ్చే ఛాన్సులు ఉన్నాయి, కానీ ఫ్రీగా మాత్రం ఇవ్వడు, ఖచ్చితంగా ఫ్రీగా మాత్రం ఇవ్వడు. వీళ్ళు లోడింగ్ లేట్గా అవుతుంది, ఎలైట్ పాస్ డిస్కౌంట్ అని అడిగారు చాలా మంది. చూడండి మనకి కరెక్ట్ ఇంకా టూ డేస్ లోపల ఎలైట్ పాస్ డిస్కౌంట్ అది కనుక రాకపోతే ఇంకా రానే రాదు, ఎందుకంటే మనకి టోటల్ ఇంకా ఉండేది ఫైవ్ డేస్, అంటే ఈ ఎలైట్ పాస్ అయిపోవడానికి ఫైవ్ డేస్ ఉంది. ఇంకొక టూ కన్నా మ్యాక్సిమం టూ డేస్ లోపల రాకపోతే అస్సలే రాదు, ఎందుకంటే మళ్ళీ లాస్ట్ త్రీ ఒకవేళ వచ్చిన లాస్ట్ త్రీ డేస్లో ఎవరైనా బ్యాచెస్ క్లెయిమ్ చేయగలరా అందుకని చెప్పేసి ఈ ఎలైట్ పాస్ అయితే డిస్కౌంట్ మ్యాక్సిమం రాదు. వీళ్ళకి ఎలా ఇచ్చాడంటే వీల్ ఆఫ్ డిస్కౌంట్లో ఎలైట్ పాస్ డిస్కౌంట్ ఇచ్చాడు. నా లక్ ఏమో చూద్దాం ఎంత తగిలిందో, 75% డిస్కౌంట్ తగిలింది చూడండి, 75% డిస్కౌంట్ వచ్చింది. ఎలైట్ పాస్ అంటే 150 డైమండ్స్కే, అయినగానీ మన దగ్గర అన్ని డైమండ్లే ఉన్నా కూడా తీయను. ఇక నెక్స్ట్ ఎల్బిఎఫ్ఎఫ్ అంట, ఇదేం లేదు గైస్ మామూలు టోర్నమెంట్స్. టాపప్ ఈవెంట్లో వీళ్ళకి ఇంకా కటాన స్కిన్ ఉంది కాబట్టి, మనకు ఆల్రెడీ కటాన స్కిన్ టాపప్ ఈవెంట్లో వచ్చేసింది కాబట్టి మనకు ఖచ్చితంగా నెక్స్ట్ రాదు. నెక్స్ట్ వేరే ఏదో టాపప్ ఈవెంట్ చేస్తాడు. ఈ గోల్డెన్ ఫేమస్ ఆల్రెడీ వచ్చేసింది. వీళ్ళకేమంటే ఇవి ఎమోట్స్ స్పిన్ రూపంలో ఇచ్చాడు, అంటే డైమండ్ రాయల్లో స్పిన్ చేస్తే వస్తాయి. ఇక నెక్స్ట్ అయితే కొత్త క్యారెక్టర్ గైస్, దీని పేరు మర్చిపోయాను చూడండి, వీడే కొత్త క్యారెక్టర్.
వీడి స్కిల్ ఏంటంటే మీరు వాడి స్కిల్ యాక్టివ్ స్కిల్ కాదు, సో అది స్కిల్ ఆన్ చేస్తానంటే మీ బ్లడ్లో నుంచి 45 HP తగ్గిపోతుంది, ఎనిమీస్కి డ్యామేజ్ ఎక్కువ ఇస్తుంది, అంటే ఎనిమీస్కి కొట్టే బుల్లెట్లు డ్యామేజ్ ఎక్కువ తగులుతుంది వాళ్ళకి ఎనిమీస్కి. ఈ స్కీ క్యారెక్టర్ అయితే నాకు అంతగా నచ్చలేదు, లుక్ అయితే కొంచెం పర్వాలేదు కానీ స్కిల్ అయితే అంతగా నచ్చలేదు, ఎందుకంటే 45 HP తగ్గిపోవడం అంటే మాటలు కదా గాయస్. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. ఎవరైనా లైక్ చేయాలంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మంచి వీడియోతో ముందు అంటిల్ దెన్ సెలవ్ టాటా బాబాయ్. I'm fighting in a sense, a feeling of discontent, I'm fighting.